పులిపిరి సమస్యతో సతమతమవుతున్నారా? సహజ పద్ధతులతో ఇలా తగ్గించుకోండి. పులిపిరి బల్లో చాలామంది ఈ సమస్యను ఎదుర్కొనే ఉంటారు. అందంగా ఉన్న ముఖంపై పెద్ద పరిమాణంలో ఉండే మొటిమల్లాగా కనిపించే ఈ పులిపిర్లను అందాన్ని పాడు చేస్తుంటాయి. చర్మం కింద మందంగా ఉన్న భాగాల్లో కొల్లాజన్ ఫైబర్ పేరుకుపోవటం వల్ల పులిపిరి కాయలు ఏర్పడతాయి. ముఖ్యంగా వంశపారంపర్యంగా ఈ సమస్య ఎక్కువగా ఉత్పన్నమవుతుంది. చర్మ సంబంధిత వైద్యులు ఈ పులిపిర్లను తొలగిస్తుంటారు. అయితే డాక్టర్ వద్దకు వెళ్లకుండా ఇంట్లోనే సహజ పద్ధతిలో పులిపిర్లను తొలగించుకునేందుకు కొన్ని టిప్స్ ఉన్నాయి. అవేంటో ఓసారి చూడండి. అరటి తొక్కతో పులిపిర్లు తొలగిపోతాయి. అరటి పళ్ళ తొక్కలో ఉండే యాంటీ ఏజింగ్ సమ్మేళనాలు పులిపిర్లను తొలగించడంలో సహాయపడతాయి. తొక్కను పులిపిరి ఉన్న చోట వేసి పట్టీ లేదా బ్యాండేజ్ వేయాలి. రాత్రంతా ఇలా ఉంచితే పులిపిరి తొలగిపోతుంది. విటమిన్ ఈ ఆయిల్తో రోజు పులిపిర్లు ఉన్న చోట మసాజ్ లాగా చేయాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే కొన్ని రోజుల్లో పులిపిరి సమస్య తొలగిపోతుంది. వెల్లుల్లి రెబ్బలు తీసుకుని పేస్ట్లా తయారు చేసుకోవాలి. అనంతరం దాన్ని రోజు పులిపిర్లు ఉన్న చోట అప్లై చేసుకుంటే పులిపిర్లు తగ్గిపోతాయి. వెల్లుల్లిలాగానే అల్లంతో కూడా పులిపిర్లను తగ్గించుకోవచ్చు. అల్లం ముక్కను తీసుకుని నూరి మిశ్రమంగా చేసి దాన్ని పులిపిర్లపై అప్లై చేయాలి. ఇలా రోజూ చేస్తే ఫలితం ఉంటుంది.